Hi students, this is Ramalakshmi, Physics faculty. In today's video, I am going to start the chapter Heat. 10th class lo manaki first chapter Heat. Ee chapter anta kuda chala easy ga mottam activity based mede untundi. We will discuss each and every activity. Manaki ikkada starting lone recall the experiment you did in class 7 ani ichcharu. ఏంటి రికాలింగ్ ఎక్స్పెరిమెంట్ దేని గురించి అంటే టు అండర్స్టాండ్ అబౌట్ హాట్ అండ్ కోల్డ్ దీస్ టూ ఆర్ రిలేటివ్ టర్మ్స్ దాని గురించి మనకి ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్ ఇచ్చారు సో వన్స్ వి విల్ డిస్కస్ దట్ ఎక్స్పెరిమెంట్ టేక్ త్రీ గ్లాస్ బీకర్స్ ఫస్ట్ బీకర్ ఈస్ ఫిల్డ్ విత్ కోల్డ్ వాటర్ అండ్ సెకండ్ బీకర్ ఈస్ ఫిల్డ్ విత్ వార్మ్ వాటర్ And third beaker is filled with the hot water. We know temperature of hot water is greater than the temperature of warm water. And temperature of warm water is greater than the temperature of the cold water. So first mana fingers ni cold water lo dip chedam. Cold water lo dip chesinappudu manaki ela anipistundi we feel cold. So immediately transfer your fingers to lukewarm water. सो ई रेंडिटिनी कंपेयर चेसिनप्पुडु मनकि इक्कड उन्न वाटर एला उंटुंदी हाट सो दिस वाटर बिहेव्स लाइक हाट बॉडी अंड दिस वन बिहेव्स लाइक कोल्ड बॉडी अगेन इमीडिएटली ट्रांसफर युवर फिंगर्स टू हाट वाटर सो ई वाटर तो कंपेयर चेस्ते इक्कड उन्न वाटर मनकि कोल्ड वाटर लागा अनिपिस्ते बट एक्चुअली नॉट कोल्ड वाटर वार्म वाटर But on comparison of these two beakers, which one behaves like cold? Second one. And third one behaves like hot water. But on comparison of first and second one, this one cold water and this one behaves like hot body. Cold body, hot body. అంటే మనకి ఇక్కడ సెకండ్ బీకర్ డ్యూయల్ రోల్ ప్లే చేస్తుంది. For the first beaker, it behaves like hot body. But for the third beaker, it behaves like a cold body. अंटे मनम इदे सर्टेन टेंपरेचर ने हाट बॉडी अंटाम लेदु अंटे दीनी कोल्ड बॉडी अंटाम अनडानिक लेदु आन कंपैरिजन वन टाइम इट बिहेव्स लाइक कोल्ड बॉडी मे बी सम अदर टाइम इट बिहेव्स लाइक द हाट बॉडी सो बाय यूजिंग दिस सिंपल एक्सपेरिमेंट वी कैन अंडरस्टैंड हाट अंड कोल्ड दिस टू आर रिलेटिव टर्म्स One depends on the other. అంటే కంపల్సరీ ఈ రెండు కూడా అబ్సల్యూట్ కాదు. హాట్ బాడీ అంటే ఇంకొక బాడీ తో కంపేర్ చేసినప్పుడు మేబీ ఇది కోల్డ్ బాడీగా కూడా బిహేవ్ చేయొచ్చు. సో రిమెంబర్ దిస్ హాట్ అండ్ కోల్డ్ దీస్ టూ ఆర్ రిలేటివ్ టర్మ్స్. ఓకే కమింగ్ టు అవర్ ప్రెజెంట్ సిలబస్ యాక్టివిటీ 1. సో ఈ యాక్టివిటీ 1 వచ్చేసి దేని గురించి అంటే టు అండర్స్టాండ్ అబౌట్ కోల్డ్నెస్ అండ్ హాట్నెస్ కోల్డ్నెస్ అంటే ఏంటి హాట్నెస్ ఏంటి దీని గురించి మనకి యాక్టివిటీ 1 అంతా ఉంటుంది సో ఫర్ దిస్ యాక్టివిటీ వి నీడ్ ఎ పీస్ ఆఫ్ వుడ్ అండ్ ఎ పీస్ ఆఫ్ మెటల్ అదర్వైజ్ టేక్ వన్ వుడెన్ స్పూన్ అండ్ మెటల్ స్పూన్ అండ్ డు దిస్ యాక్టివిటీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు కూడా రూమ్ టెంపరేచర్ దగ్గర ఉన్నాయి ఈ రూమ్ టెంపరేచర్ లో ఉన్న వుడెన్ పీస్ ని మెటల్ పీస్ ని తీసుకెళ్లి రిఫ్రిజిరేటర్ లో ఉంచండి ఒక 15 మినిట్స్ పాటు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని రిఫ్రిజిరేటర్ లో పెట్టాము అంటే దాని టెంపరేచర్ ఏమవుతుంది డిక్రీజ్ అవుతుంది టెంపరేచర్ ఎందుకు డిక్రీజ్ అవుతుంది రిఫ్రిజిరేటర్ రిమూవ్స్ ద హీట్ ఎనర్జీ ఫ్రమ్ ద బాడీ సో టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది 15 మినిట్స్ తర్వాత ఈ రెండిటిని కూడా రిఫ్రిజిరేటర్ లో నుంచి బయటికి తీసేసి రెండిటిని టచ్ చేసి చూడండి కి ఫస్ట్ టచ్ ద వుడెన్ పీస్ వి ఫీల్ కోల్డ్నెస్ అండ్ నౌ టచ్ ద మెటల్ పీస్ బట్ దిస్ టైం వి ఫీల్ మోర్ కోల్డ్నెస్ వెన్ కంపేర్ టు ద వుడెన్ పీస్ బట్ దీస్ టూ బాడీస్ కెప్ట్ ఇన్ ద రిఫ్రిజిరేటర్ విత్ ఇన్ ద సేమ్ టైం బట్ వై ద మెటల్ పీస్ ఈజ్ మోర్ కోల్డర్ దాన్ ద వుడెన్ పీస్ వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ ద డిఫరెన్స్ ఆఫ్ కోల్డ్నెస్ To understand about this, we need to understand about coldness and hotness. At the same time, temperature. So first we will discuss what is coldness and what is hotness. Okay, now what is coldness and what is hotness?
మనం ఒక ఆబ్జెక్ట్ హాట్గా ఉందా కోల్డ్గా ఉందా దాన్ని టచ్ చేసి మనం ఈజీగా చెప్పేస్తాం. ఎలా ఎలా చెప్పగలుగుతున్నాము అంటే, వెన్ వీ టచ్ ఏ పీస్ ఆఫ్ ఐస్ దెన్ హీట్ ఎనర్జీ ఫ్లోస్ అవుట్ ఆఫ్ అవర్ బాడీ దెన్ వీ గెట్ ద ఫీలింగ్ ఆఫ్ కోల్డ్నెస్. అదర్వైజ్ వెన్ వీ టచ్ ఎనీ హాట్ బాడీ హీట్ ఎనర్జీ ఎంటర్స్ ఇన్ టు అవర్ బాడీ దెన్ ఓన్లీ వీ గెట్ ద ఫీలింగ్ ఆఫ్ హాట్నెస్. అంటే హీట్ ఎనర్జీ మన బాడీలోకి ఎంటర్ అయ్యింది అంటే మనం ఆ బాడీని హాట్గా ఫీల్ అవుతాం. అలా కాకుండా హీట్ ఎనర్జీ మన బాడీలో నుంచి బయటికి వెళ్ళింది అంటే దెన్ వీ ఫీల్ ద కోల్డ్నెస్. వెన్ హీట్ ఎనర్జీ ఫ్లోస్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ యూ గెట్ ద ఫీలింగ్ ఆఫ్ కోల్డ్నెస్. వెన్ హీట్ ఎనర్జీ ఎంటర్స్ యువర్ బాడీ యూ గెట్ ఏ ఫీలింగ్ ఆఫ్ హాట్నెస్. సో దిస్ ఈజ్ అబౌట్ హాట్నెస్ అండ్ కోల్డ్నెస్. వాట్ ఈస్ టెంపరేచర్? ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఈస్ కాల్డ్ టెంపరేచర్. నౌ ఇట్ ఈస్ క్లియర్ టు అస్. మెటల్ పీస్ లాస్ట్ మోర్ హీట్ ఎనర్జీ వెన్ కంపేర్ టు ద వుడెన్ పీస్. సో మెటల్ పీస్ మోర్ కోల్డర్ దాన్ ద వుడెన్ పీస్. వాట్ ఈస్ ద రిలేషన్ విత్ టెంపరేచర్? When it lost more heat energy, then the temperature of the metal piece highly decreases when compared to the wooden piece. So, piece of metal is at lower temperature. What is temperature? The degree of hotness or coldness of a body is called temperature. Metal is at lower temperature and wooden piece is at higher temperature when compared to the మెటల్ పీస్. యాక్టివిటీ వన్ తర్వాత మనకి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. ఈ క్వశ్చన్స్ చూద్దాం ఒకసారి. వై డస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఎనర్జీ టేక్స్ ప్లేస్ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్? అసలు ఒక టూ ఆబ్జెక్ట్స్ కి మధ్యలో హీట్ ఎనర్జీ ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతుంది? డస్ హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ టేక్స్ ప్లేస్ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్? అన్ని సిచ్యువేషన్స్ లో హీట్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందా? వాట్ ఆర్ ద కండిషన్స్ ఫర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఎనర్జీ? సో హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే అసలు కండిషన్స్ ఏంటి? మనకి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. టు ఆన్సర్ దిస్ క్వశ్చన్స్ వీ నీడ్ టు డిస్కస్ ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ థర్మల్ ఈక్విలిబ్రియం హీట్ అండ్ టెంపరేచర్. దిస్ టాపిక్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, థర్మల్ ఈక్విలిబ్రియం హీట్ అండ్ టెంపరేచర్. వీ ఆల్రెడీ నో అబౌట్ ద హీట్. వాట్ ఈస్ హీట్? హీట్ ఈస్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. టెంపరేచర్, ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఆఫ్ ఏ బాడీ ఈస్ కాల్డ్ టెంపరేచర్. మరి థర్మల్ ఈక్విలిబ్రియం, హీట్ అండ్ టెంపరేచర్ ఈ మూడిటికి ఉన్న రిలేషన్ ఏంటి? నౌ వీ విల్ డిస్కస్ అబౌట్ దిస్ టాపిక్. థర్మల్ ఈక్విలిబ్రియం, వెన్ టూ బాడీస్ ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం దే ఆర్ ఎట్ సేమ్ టెంపరేచర్, నో హీట్ ఎక్స్చేంజ్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ ద టూ బాడీస్. లెటస్ టేక్ వన్ హాట్ బాడీ. And take another body is cold body. These two bodies are in thermal contact. These two bodies touching with each other, that is called thermal contact. So first body is hot body, second body is the cold body, and these two bodies are in thermal contact. So when hot body means the amount of heat energy in this body is greater than the cold body, then what about the temperature of the hot body? High when compared to the cold body. So temperature of the hot body, let it be T1, and temperature of the cold body T2. So here T1 is greater than T2. Then heat energy flows from hot body to the cold body. ఈ రెండిటికి మధ్యలో టెంపరేచర్ డిఫరెన్స్ ఉంది. సో ఇది హై టెంపరేచర్ లో ఉంది, సెకండ్ వన్ లో టెంపరేచర్ లో ఉంది. సో ఇక్కడ హీట్ ఎనర్జీ ఏమవుతుంది? హై టెంపరేచర్ నుంచి లో టెంపరేచర్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది.
మరి ఎక్కడి వరకు అప్ టు వాట్ లిమిట్ ఇట్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ హార్ట్ బాడీ టు ద కోల్డ్ బాడీ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ హార్ట్ బాడీ ఈజ్ ఎట్ టెంపరేచర్ ఆఫ్ 60 డిగ్రీ సెల్సియస్ అండ్ కోల్డ్ బాడీ ఈజ్ ఎట్ ద టెంపరేచర్ ఆఫ్ 20 డిగ్రీ సెల్సియస్ దెన్ వాట్ అబౌట్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఫ్రమ్ హార్ట్ బాడీ టు ద కోల్డ్ బాడీ హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్స్ ఓన్లీ అప్ టు these two bodies getting the same temperature ki reach ayyenta varaku maatrame heat energy anedi oka body nunchi inkoka body ki transfer avutundi for example ikkada oka 10 degree centigrade loss ayindi ankonde temperature enta avutundi 50 30 next inkoka 10 degrees loss ayindi ante it becomes to 40 degree centigrade then what about the second body Second body also got 40 degree Celsius. The rendu body's temperature same outundi 40 40. So after reaching the same temperature, there is no flow of heat energy from hot body to the cold body. Why? Because these two bodies attain the same temperature. The temperature we called equilibrium temperature. హీట్ ఎనర్జీ ఒక బాడీ నుంచి ఇంకొక బాడీకి ట్రాన్స్ఫర్ అవుతుంది బట్ కంపల్సరీగా ఒక బాడీ ఎలా ఉండాలి హై టెంపరేచర్ లో ఉండాలి సెకండ్ బాడీ వచ్చేసి లో టెంపరేచర్ లో ఉండాలి అండ్ అనదర్ కండిషన్ వచ్చేసి ఈ రెండు బాడీస్ కూడా థర్మల్ కాంటాక్ట్ లో ఉండాలి సో దెన్ హీట్ ఎనర్జీ ఫ్లోస్ ఫ్రమ్ హయ్యర్ టెంపరేచర్ టు ద లోవర్ టెంపరేచర్ అప్ టు గెట్టింగ్ ద సేమ్ టెంపరేచర్ దట్ కాన్స్టాంట్ టెంపరేచర్ వి కాల్డ్ ద Equilibrium temperature. Let TE is the equilibrium temperature. Temperature of the hot body is greater than the equilibrium temperature, and temperature of the cold body is less than the equilibrium temperature. So T2 less than TE less than T1. What is thermal equilibrium? When two bodies are in thermal equilibrium, they are at same temperature. No heat exchange takes place between the bodies. So once these two bodies get the equilibrium temperature, there is no flow of heat energy from one body to the another body. This is about thermal equilibrium. So what is the relation of thermal equilibrium with the heat and the temperature? Hot body, cold body. Temperature of the hot body is greater than the temperature of the cold body. The direction of flow of heat energy from higher temperature to the lower temperature. Okay, next to activity 2. This activity 2 kuda thermal equilibrium gurinchi icharu. So already we know about the thermal equilibrium. Once again, we will discuss about thermal equilibrium by using this activity. Take two glass tumblers and fill one of them with the hot water and second one with the cold water and take one laboratory thermometer. Initially, check the level of the mercury in the laboratory thermometer. అంటే మనకి ఇచ్చిన laboratory thermometer లో mercury level ఎక్కడ ఉందో ఆ టెంపరేచర్ ని మీ నోట్బుక్ లో రికార్డ్ చేసుకోండి. Let it be T1 degree centigrade. So, ఇప్పుడు ఆ థర్మోమీటర్ ని హాట్ వాటర్ లో డిప్ చేద్దాం. హాట్ వాటర్ లో డిప్ చేసి చెక్ ద చేంజెస్ ఇన్ ద లెవెల్ ఆఫ్ ద మెర్క్యూరీ. మెర్క్యూరీ లెవెల్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా రిమైన్స్ కాన్స్టెంట్ గా ఉంటుందా చెక్ చేయాలి. సో హాట్ వాటర్ లో డిప్ చేసినప్పుడు మెర్క్యూరీ లెవెల్ ఏమవుతుంది మెర్క్యూరీ లెవెల్ రైజ్ అవుతుంది. వై ఇట్ రైజెస్ వై బికాస్ heat energy transfers from hot water to mercury. So mercury heat energy ni receive chestundi. So when it receives the heat energy, its temperature increases and the level of the mercury also increases. But after getting certain temperature, inka manaki rise avadu, stop aipothundi. The steadiness of the mercury level indicates the equilibrium temperature. So heat energy flows from hot water to the mercury
After getting the equilibrium temperature, the level of the mercury becomes constant. It doesn't changes later. The temperature we called the equilibrium temperature. Same laboratory thermometer ni ippudu cold water lo dip chesthe mercury level em avutundi? Mercury level decrease aipothundi. Enduku ante this is cold water. Here heat energy transferred from mercury to the cold water. So mercury lost heat energy, that's why its temperature decreases. After getting the equilibrium temperature, it becomes standard. So the steadiness of the mercury level represents the equilibrium temperature. By using this simple activity, it is clear to us heat energy always transfers from hot body to the cold body up to getting the equilibrium temperature. So in this activity, the steadiness of the mercury level represents the equilibrium temperature.